అటల్ పెన్షన్ యోజన అనేది భారత ప్రభుత్వం చే ప్రజలందరికీ పింఛన్ భరోసా పథకం కింద 1915లో స్టార్ట్ అయింది. 1915లో స్టార్ట్ అయింది. దీన్ని ఈసారి దేశంలో 3.6% మాత్రమే కవర్ అయ్యారు. దీని కింద మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 2.36 కవర్ అయ్యారు. సో దీని ద్వారా అసంఘటిత రంగ కార్మికులందరికీ పింఛన్ అందజేసే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని 1/4/18/2019 నుంచి 31/8/2019 వరకు ఏపీవై సిటిజన్ ఛాయిస్ 2019 క్యాంపెయిన్ అని సాధ్యమన్నారు పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దాని ప్రకారం మేము ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ మొట్టమొదటిగా వరంగల్ జిల్లాలోనే ప్రారంభించాము. అది నెమ్మదిగా రేపు హైదరాబాద్లో ఉంది. బ్యాంకులోని ఖాతాదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందా, లేకపోతే ఎవరైనా కూడా తీసుకోవచ్చు? ఇది బ్యాంకులో ఖాతా ఉండాలండి. ఖాతా ఉంటే మీకు ప్రతి నెల మీరు పొదుపు చేసుకున్న డబ్బులు మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కింద ఆటోమేటిక్గా బ్యాంకు నుంచి మీకు ఏపీవైకి వెళ్ళిపోతుంది. ఇది చాలా మంచి స్కీమ్. ఇది యాక్చువల్లీ ఇది చాలా సదుద్దేశంతో స్టార్ట్ చేసిన స్కీము. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ పెన్షన్స్ లేవు కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ 2015-16 బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఫస్ట్ 2015 నుంచి ఇది స్టార్ట్ అయింది. దయచేసి అందరు కూడా 1,000, 2,000, 3,000, 5,000 మ్యాక్సిమం పెన్షన్ తీసుకునే అర్హత ఉంది. ఏజ్ బట్టి చిన్న ఏజ్ వాళ్ళకి తక్కువ ప్రీమియం పడుతుంది, అలాగే పెద్ద ఏజ్ వాళ్ళకి ఎక్కువ ప్రీమియం పడుతుంది. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ వినియోగించుకోండి. దయచేసి అనారోగ్య సెక్టర్ షాపింగ్ మాల్స్ కానీ, లేబరర్స్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, ఎవరికైతే ఈపీఎఫ్ కానీ పెన్షన్ స్కీమ్స్ లేవో అందరూ కూడా ఈ జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. చాలా మంచి స్కీమ్ అండి. మనం ఎంత పే చేస్తున్నాం దానికి డబుల్ రేటు గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ స్కీము ప్రీమియం అతి తక్కువ ప్రీమియం 50 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. హైయెస్ట్ ప్రీమియం 300-400 వరకు ఉంటుంది.